రుద్రంగి మండలంలోని నాగారం చెరువుకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి జలాలు చేరుతూ ఉండడంతో ఎంపీపీ గంగ స్వరూపారాణి జెడ్పీడీసీ గట్ల మీనయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ ఉన్న కాళేశ్వరం నుండి 1500 అడుగుల ఎత్తు వరకు నీటిని తరలించి కాలువల ద్వారా నీటిని అందజేస్తున్న అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. గోదావరి జలాల ద్వారా రాబోయే రోజుల్లో చెరువులన్నీ నిండు కుండల్లా మారాయని, ఇటీవల భూగర్భ జలాలు జలాలు అడుగంటిపోతున్న సందర్భంలో ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లగా వారు జర్మనీ నుండి ఆయా అధికారులతో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆదేశించగా నీటిని విడుదల చేసి రుద్రంగి మండలంలో రైతులకి ప్రజలకి సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, రైతు సమన్వయ సమితి చైర్మన్ కేసిరెడ్డి నర్సిరెడ్డి, దేవస్థాన చైర్మన్లు కమిరే శంకర్, అల్లూరి రాజిరెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గంగపుత్రులు మరియు తెరాస నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడున్నా కూడా ఆరోగ్య రీత్యా కొంచెం అక్కడి గారు చెప్పారు, 2-3 రోజులన్న పనులు స్టార్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇంతకు ముఖ్యంగా చెప్పాలంటే పొన్నాల శ్రీనివాసరావు గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పని చేస్తుంటే అక్కడ సెంట్రల్ లైటింగ్ అయితే అక్కడికి వచ్చి ఏదో ఒక పుల్ల పెడతారు, ఇక్కడ ఇంకొక పని జరుగుతుంటే అక్కడికి వచ్చి ఇంకో పుల్ల పెడతారు. పని చెయ్యనియ్యండి కాదు కదా, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి, కొంత ఓపిక పట్టడం అవసరం. మీరు ఇవాళ అయితేనే రేపు రావాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు మరెందుకు ఇంత పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినాయి? ఒక కాలే